నేషనల్ పార్టీ లాగా ఉన్నారా మీరు? అసలు మీరు సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. రీజనల్ పార్టీ కూడా కాదు, సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఈడ ఎలక్షన్లు రాక తప్పవు. మీరు 10 మందిని 1000 కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ప్రజలు రేపు బై ఎలక్షన్స్ రాక తప్పదు. ఈ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ఓడిపోవడం ఖాయం. ఇలా దానం నాగేందర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. దానం నాగేందర్ గారు మొన్న మాట్లాడుతూ ఆ రోజు నన్ను అన్నాడు, నిన్న హైదరాబాద్ రోడ్ల మీద తిరగనీయమన్నాం. దానం నాగేందర్ గారు, మీరు హైదరాబాద్ రోడ్ల మీద నన్ను తిరగనీయ అన్నారు కదా, రేపు మీరు ఇదే హైదరాబాద్ రోడ్ల మీద మిమ్మల్ని ఉరికిస్తాం. జస్ట్ 1 మంత్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బ్రదర్. 1 మంత్లో ఉరికిస్తాం. మీరు ఖచ్చితంగా పాజిటివ్గా డిసిషన్ తీసుకుంటారని స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు పాజిటివ్గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కోట్ల మీద గౌరవం ఉన్నదా లేదా అనేది కూడా ఇవాళ మొత్తం కూడా తెలిసిపోతుంది. దీంతో ఈ 4 వారాలలో ఖచ్చితంగా ఈ 4 వారాలలో డిసిషన్ తీసుకోవాలని ఇలా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా నిజంగా డిసిషన్ తీసుకోకపోతే కోర్టే స్వయంగా చెప్పింది, సుమోట కింద తీసుకొని మళ్ళా కేసుని రీఓపెన్ చేసి మేము డిసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అని ఇలా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటారని నేను పాజిటివ్గా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. మన ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు కేడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి, ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నాం. ఆ 10 నియోజకవర్గాలను కూడా మన క్యాడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము, వివేక్ గారు, యావత్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్ణయం కూడా తీసుకుని ఇలా కోట్ల పిటిషన్ వేసినందుకు, ఇలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు కూడా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదొక బీఆర్ఎస్ పార్టీ విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ